సకల విజ్ఞాలను హరించే వినాయక చవితి రోజున ఒక్క రూపాయి పిల్లతో ఇలా గనక చేస్తే మీకు సంవత్సరమంతా ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రూపాయి బిళ్లతో చేయవలసిన పరిహారం ఏంటో, దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితి, సకల విజ్ఞాలను హరించే వినాయకుడి పండుగను వినాయక చవితిగా మనం కొనియాడుతూ ఉంటాం. వినాయక చవితి రాజు వినాయకునికి ఇష్టమైన పాత్రులను అదేవిధంగా పూజా సామాగ్రిని తీసుకొచ్చి మనం చక్కగా అలంకరించి వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాం. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలారా స్నానం ఆచరించి ఇంటిల్లిపాది కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా కట్టుకున్న తరువాత పూజలో కూర్చుంటారు. ఇలా పూజలో కూర్చునే ముందు ఒక్క రూపాయి బిళ్ళను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళను మనం వినాయకుడిని పెట్టి పూజించేటప్పుడు ఆ రూపాయి బిళ్ళను వినాయకుడి పాదాల వద్ద పెట్టండి. ఇలా పెట్టిన రూపాయి బిళ్ళను జాగ్రత్తగా మీరు ఒక పసుపు గుడ్డ వేసి దానిపైన పెట్టండి. చిన్న పసుపు గుడ్డ వేయండి, ఎందుకంటే అది మూట కట్టినప్పుడు మీకు లోపల పర్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా వేసుకోండి. అంత చిన్న క్లాత్ని పెట్టుకోండి, ఆ క్లాత్ పసుపుతో ఉండాలన్నమాట. లేదా మీకు వీలైతే ఒక వైట్ క్లాత్, చిన్న వైట్ క్లాత్ తీసుకోండి, దానికి పసుపు రాసేసి దానిపైన మీరు ఈ రూపాయి కాసన పెట్టండి. పెట్టిన తర్వాత మీరు పూజ మొత్తం ఆ రూపాయి బిళ్ళ వినాయకుడి పాదాల వద్ద ఉండేలాగా చూసుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత వినాయకుడికి సమర్పించిన అక్షింతలని, పూజలో వినాయకుడి పైన మనం అక్షింతలు సమర్పిస్తాం కదా, ఆ అక్షింతలని కొన్ని తీసుకుని ఈ రూపాయి బిళ్ళపైన వేయండి. తరువాత పూజలో సమర్పించిన పసుపు కుంకుమలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకుని మీరు ఈ రూపాయి బిళ్ళపైన వేయండి. ఇలా వేసిన తర్వాత దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి. అలా మూట కట్టిన రూపాయి బిళ్ళని అలాగే ఉంచండి. మీరు వినాయక స్వామిని కదిల్చి వినాయక స్వామిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఈ రూపాయి బిళ్ళను తీసుకుని మీరు మీ పర్సులో పెట్టుకోండి. ఇలా మీ పర్సులో పెట్టుకోవడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. తర్వాత మీరు వినాయక నిమజ్జనం చేసేసేయచ్చు. ఇలా పర్సులో పెట్టుకోవడం వలన మీకు వచ్చే లాభం ఏంటంటే, మీరు ఏ పని మీద వెళ్లే ముందైనా ఈ రూపాయి బిళ్ళను కళ్ళకద్దుకుని మీ ఇంట్లో నుంచి బయటకు బయలుదేరండి. ఇక మీకు వినాయకుడు తోడున్నట్టే, సకల విజ్ఞాలు హరించుకుపోయినట్లే. కాబట్టి రేపు మర్చిపోకుండా అందరూ ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుని ఆ వినాయకుని ఆశీస్సులు సంవత్సరం అంతా మీతో ఉండేలాగున చూసుకోండి. శుభం భూయాత్.